హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మనం అందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మార్క్ యాంటనీ మూవీ అయితే ఈరోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే ఎలా ఉంది, కనీసం మూవీని ఒకసారైనా చూడచ్చలేదని చెప్పేసి మీలో ప్రతి ఒక్కరికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి గురించి సంబంధించిన కంటెంట్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రివ్యూ అయితే ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుకునే ముందు అయితే మార్క్ అయితే ఒక మెకానిక్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి యాంటనీ అయితే తన ఫాదర్, మరి ఫాదర్ సన్ మధ్య అయితే అసలు అయితే ఏం జరిగింది, అసలు ఆ టైం ట్రావెల్ కాలంగా అయితే ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే డెఫినెట్ గా మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోండి. ఎందుకంటే మూవీలో చాలా అంటే చాలా ట్విస్ట్లు, అంతేకాకుండా అయితే స్టోరీ అయితే ఉంది. నేనైతే ఎలాంటి స్టోరీ అయితే చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను చెప్పడం వల్ల మీరైతే మూవీ చూస్తున్నప్పుడు డెఫినెట్ గా అయితే బోర్ అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ మూవీలో చాలా అంటే చాలా ట్విస్ట్లు, టర్మ్స్, అంతేకాకుండా అయితే ఒక వెరైటీ స్టోరీని అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మూవీని చూడాలనుకుంటున్న వాళ్ళైతే డెఫినెట్ గా అయితే చూడండి. మరి ఈ మూవీకి అయితే ఇదైతే బాగా ప్లేస్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఈ మూవీతో పాటు అయితే సెప్టెంబర్ 15 అంటే ఈ రోజు అయితే చంద్రముఖి 2 గానీ స్కంద గానీ రిలీజ్ అయ్యే మూవీస్ కూడా అయితే సెప్టెంబర్ 25 రోజు సలార్ రాకపోవడం వల్ల అయితే పోస్ట్ పోన్ అవ్వడం అయితే జరిగింది. మరి ఈ మూవీకి అయితే ఇదైతే బాగా ప్లేస్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. కలెక్షన్స్ ఎంతలా అయితే వస్తాయో మనం అయితే వెయిట్ చేసి చూడాలి. మరి మూవీ విషయానికి వస్తే కనుక సెకండ్ హాఫ్ నుంచి వచ్చే కామెడీ అయితే ఒక వేరే లెవెల్ అయితే మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. మరి మూవీలో అక్కడక్కడ అయితే ల్యాగ్ ఫీలింగ్ మనకైతే వచ్చినా గానీ డెఫినెట్ గా అయితే మీరైతే మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు. విశాల్ గారు అయితే యాక్టింగ్ అయితే చించేశారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. రితు వర్మ, అంతేకాకుండా అదినయ్య, సునీల్ గారు కూడా అయితే బాగా అంటే బాగా యాక్ట్ చేశారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఈ మూవీలో వచ్చే టర్మ్స్ అయితే భలే అనిపిస్తాయి మనకైతే. మనమైతే ఈ మూవీని చూస్తున్నప్పుడు అరే ఏంట్రా బాబు ఇది అంత ఇలా ఉందని చెప్పేసి మొత్తం తికమక తికమక అయితే ఉంటుంది మనకైతే, అసలు అయితే అర్థం కాదు. లాస్ట్ ఇండ్ వరకు వచ్చే వరకు అయితే మనకైతే క్లియర్ గా అయితే మూవీ పైన ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి ఎస్జే సూర్య గారు అయితే వచ్చిన ప్రతి ఒక్క సీన్, అంతేకాకుండా ఎస్జే సూర్య గారు అండ్ విశాల్ గారు చేసిన ప్రతి ఒక్క సీన్ అయితే మనకైతే ఖచ్చితంగా అయితే నవ్వు అయితే వస్తుంది. ఎస్జే సూర్య గారు కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది మనకైతే ఈ మూవీలో. అంతేకాకుండా మూవీలో ఫైట్స్ కూడా అయితే కొన్ని చోట్ల అయితే మజా అనిపిస్తుంది మనకైతే. డెఫినెట్ గా మీరైతే ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి అనమాట. మరి మూవీలో సాంగ్స్ అయితే అంతలా అయితే నాకైతే అర్థం కాలేదు, ఏదో తమిళ సాంగ్స్ కాబట్టి ఏదో తెలుగులో రొట్టగొట్టుడు కొట్టారని చెప్పేసి నాకైతే అనిపించింది. మరి సాంగ్స్ విషయంలో అయితే అంతలా అయితే అసలు ఏం లేదు. మరి స్టోరీ విషయంలో అయితే స్టోరీ అయితే బాగుంది అని కొద్దిగా ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మరి కామెడీ టైమింగ్స్ కూడా అయితే అన్ని చోట్ల అయితే బాగానే అనిపించింది. మరి విశాల్ గారి గెటప్స్ అయితే కొద్దిగా అయితే ఏదోలా అయితే అనిపించింది. మరి లాస్ట్ లో క్లైమాక్స్ చూసుకుంటే మాత్రం అయితే భలే అనిపిస్తుంది మనకైతే. అంతేకాకుండా అయితే ఫైట్స్ కూడా అయితే బాగున్నాయి. ట్రైలర్ లో చూసినట్టయితే మీకైతే సిల్క్ స్మిత్ అయితే ఈ మూవీలో కనిపించడం అయితే జరుగుతుంది. మరి మూవీ మొత్తం ఉంటుంది అని చెప్పేసి మీకైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. మూవీ మొత్తం అయితే అసలు అయితే ఉండదు అనమాట. ఇలా కనిపించి కనిపించినట్టయితే కొద్దిసేపు అయితే ఉండే అయితే వెళ్ళిపోతుంది. అప్పుడైతే మనం అయితే ఒక వేరే లెవెల్ అయితే నవ్వుకుంటాం అనమాట మనమైతే. మరి విశాల్ గారి గెటప్స్ అయితే క్లైమాక్స్ లో అయితే మనకైతే భలే అనిపిస్తుంది, అసలు వేరే లెవెల్ ఫీల్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఎస్జే సూర్య గారి గెటప్స్ కూడా అయితే మనకైతే భలే విధంగా అయితే నవ్వుస్తుంది. మరి మీరైతే డెఫినెట్ గా మూవీని అయితే థియేటర్ లో చూడడానికి అయితే ప్రయత్నించండి. ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే మీకైతే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మరి మీలో మార్క్ ఆంటనీ మూవీని అయితే ఎంతమంది చూసారో, ఎంతమందికి నచ్చిందో లేదో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి.